मजा ना कुकिंग चैनल द सेवरी फ्लेवर्स की मी अंदर की स्वागतम। ई रोज मनम दसरा नवरात्रुला स्पेशल कोब्बरी होरा एला तैयार चेयालो चूद्दाम। मीकु कोब्बरी होरा रुचि तप्पकुंडा नच्चुतुंदनी अनुकुंटुन्नानु। इंग्लिश टू रेसिपी कोसम डिस्क्रिप्शन लो इच्चिन लिंक फॉलो अवंडि। कोब्बरी होरा लेदा कोब्बरी अन्नम कोब्बरी बियमु मरियु कोन्नि साधारण पदार्थालतो तैयार चेसे दक्षिण भारतीय సాంప్రదాయ వంటకం। కొబ్బరి హోరని పండుగలలో దేవునికి నైవేద్యంగా తయారు చేస్తారు। కొబ్బరి అన్నం రెండు విధాలుగా తయారు చేయొచ్చు। మొదటిది తాజాగా తురిమిన కొబ్బరిని పోపు వేసిన అన్నంలో కలపడము, మరియు రెండవది కొబ్బరి పాలు ఇంకా మసాలా దినుసులతో పాటు అన్నం ఉడికించడం। తాజాగా తురిమిన కొబ్బరి అన్నానికి ప్రత్యేకమైన కమ్మటి రుచిని ఇస్తుంది। పొద్దున్నే బిజీగా ఉండే సమయంలో లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇది చాలా సులభంగా తయారు చేయగలిగిన వంటకం। కొబ్బరి అన్నాన్ని తమిళంలో తేంగాయ్ సాదం అని, హిందీలో నారియల్ చావల్ అని కూడా అంటారు। కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం। కొబ్బరి తురుము 2 కప్పులు, బియ్యం 1.5 కప్పులు, జీడిపప్పు 25 నుంచి 30, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 3 టీ స్పూన్లు, శనగపప్పు 4 టీ స్పూన్లు, మినపప్పు 4 టీ స్పూన్లు, పల్లీలు 1/3 కప్, ఎండు మిరపకాయలు 8, ఇంగువ 1/2 టీ స్పూన్, అల్లం 1 ఇంచు ముక్క సన్నగా తురమాలి, పచ్చి మిరపకాయలు 8 సగానికి కట్ చేసి పొడుగ్గా తరగాలి, కరివేపాకు 4 రెమ్మలు, ఉప్పు 2.5 టీ స్పూన్లు। ఒక గిన్నెలో బియ్యం తీసుకొని కడిగి నీళ్లు పూర్తిగా తీసేయాలి। 3 కప్పుల నీళ్లు వేయాలి। గిన్నెను కుక్కర్లో పెట్టి కుక్కర్కి మూత పెట్టి స్విచ్ ఆన్ చేయాలి। అన్నం ముద్ద అవకుండా విడివిడిగా ఉండాలి, అందుకే నేను అన్నం రైస్ కుక్కర్లో వండుతున్నాను। అన్నం ఈ విధంగా ఉడికింది। స్టవ్ మీద పాన్ మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి। 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి, మీకు కావాలంటే నెయ్యి వేయొచ్చు। జీడిపప్పు వేయాలి। ఒకసారి కలిపి అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి। అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వాటిని ఒక బౌల్ లోకి తీసి పక్కన పెట్టాలి। ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండు మిరపకాయ ముక్కలు, ఇంకా ఇంగువ వేయాలి। ఒకసారి కలపాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఆవాలు చిట్టపటలాడి పప్పులు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి। అల్లము, పచ్చి మిరపకాయలు, ఇంకా కరివేపాకు వేయాలి। ఫ్లేమ్ ని లోలో పెట్టి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు వేయించాలి। అవి వేగేక కొబ్బరి తురుము వేయాలి। బాగా కలిపి 2-3 నిమిషాలు లేదా కొబ్బరిలో పచ్చితనం పోయే వరకు వేయించాలి। ఎక్కువగా వేయించొద్దు, కొబ్బరి పొడిగా అయిపోకూడదు। ఉప్పు వేయాలి। బాగా కలపాలి। కొంచెం అన్నం వేయాలి। బాగా కలపాలి।
మిగతా అన్నం వేయాలి। బాగా కలపాలి। మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి। వేయించిన జీడిపప్పు వేయాలి। బాగా కలపాలి। కొబ్బరి హోర చూడడానికి ఈ విధంగా ఉంటుంది। అంతే కమ్మటి రుచికరమైన కొబ్బరి హోర తినడానికి రెడీ। వేడివేడి కొబ్బరి హోరని మీరు అలాగే తినొచ్చు లేదా మీకు ఇష్టమైన కూర లేదా రైతాతో ఆస్వాదించవచ్చు। दसरा नवरात्रुल स्पेशल कोब्बरी होरा एला तयार चेयालो चूसें कदा। मीरु कूडा दीन्नि इंट्लो ट्राई चेसी एला वच्चिंदो किंद कमेंट सेक्षन लो चेप्पंडी। ई रेसिपी कनुक मीकु नच्चिनट्लयिते वीडियो लाइक चेयंडी, मीकु तेलिसिन वाळ्ळतो शेर चेयंडी, अलागे ना चैनल नी सब्स्क्राइब चेयंडी। थैंक यू। इप्पटिकी सेलवु, त्वरलोने मरोक रुचिकरमैन वंटतो मल्ली कलुद्दां।